Yamuna, Yendama, our breakfast dishes, our dining table, Miss Sardu. Then office got a tension lounge, and you put another chapter in day. Nick intro on the Jada Sarika Chatagadu. Think office lapel and just away. Play. ఎవరో బెల్ కొడుతున్నారు చూడమ్మా ఏంటి తాతయ్య నువ్వు కూడాను కొంచెం చూడమ్మా అబ్బా ఎవరు కావాలండి ఏమనా ఆ ఎవరమ్మా అది ఎవరమ్మా నానా జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యా నానా ఇక్కడికి ఎందుకు వచ్చావురా మళ్ళీ ఎందుకు వచ్చావరా సత్యావా బతికావా చూడటానికి వచ్చావా బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా తాతయ్య రే ఎవడరా నీ తాతయ్య రే వాడిని వెంట ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు చెప్తున్నాడు కదా వెళ్ళిపో నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నానా ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు నువ్వు కూడా కనబడి రైళ్ళకి ఎక్కడికైనా పోయి బతుకురా మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు మీ అందరినీ చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న మేము ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నారా మా మధ్యన ఇలాంటి వాడికి చోట్లేదు అలా అనొద్దు నాన్న నేను ఎక్కడికి వెళ్ళాలి మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నాం నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో అదే నువ్వు మాకు చేసే సహాయం ఏంటన్నా ఇది బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా అన్నా నువ్వు ఇప్పుడు ఆ నొదులు పెట్టేసావనుకో డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను రేయ్ వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకురండి రా వీళ్ళు వాణ్ణి పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్లే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా ఇది ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు నోరు ముయిరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురుంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు థ్యాంక్స్ అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు నువ్వు ఎగస్ట్రా లగేజ్ వా వెళ్ళమ్మా వెళ్ళు వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి అటు పెట్టండి
టోకెన్స్ అయిపోయినాయి, టోకెన్ బుక్ ఎక్కడుంది? టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లేకపోతే డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్క కట్టాలి. ఓ ఇక్కడే ఉంది, సారీ. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఏ ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేనున్న టెన్షన్లో నువ్వు ఒకటివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగలగొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకెంత వాడి గురించి? రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడేవనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను, నేను సంపాదించినంత మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా. ఏంట్రా నేను మాట్లాడుతున్నా? రై పొట్టి, ఏంట్రా ఇది? అన్నే వీడు కొత్తగా వచ్చాడన్నా, నాకేం తెలీదన్నా. రై మర్యాదగా ఇస్తావేవా? రై